బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వసృష్టికి మూలాధారం. ఓ ప్రవక్త, ఆయన నీపై సత్యంతో పాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా ఇంకా గీటురాయి ఖురాన్ ని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడును. నిశ్చయంగా భూమ్యాకాశాలలోని ఏ వస్తువు అల్లాహ్కు గోప్యంగా లేదు. ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను. నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముక్షాభిహాత్ వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల ముక్షాభిహాత్ వెంట పడి ప్రజలను భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే అని అంటారు. వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. వారు ఇలా వేడుకుంటూ ఉంటారు, మా ప్రభు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. మా ప్రభు, నిశ్చయంగా నీవు జనులందరినీ ఒక రోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు. అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. అవిశ్వాసులను వారి సిరిసంపదలు గాని వారి సంతానం గాని అల్లాహ్ శిక్ష నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే. ఫిరౌను జనులకు, వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికి పడుతుంది. ఎందుకంటే వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్ కూడా వారిని వారి పాపాలకు గాను పట్టుకున్నాడు. అల్లాహ్ తీవ్రంగా దండించేవాడు. సుమా, ఓ ప్రవక్త, అవిశ్వాసులతో చెప్పు, త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు, నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం. ముఖాముఖి అయిన ఆ రెండు వర్గాలలో మీకోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారి కోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. స్త్రీలు, కుమారులు, పోగుచేయబడిన వెండి బంగారు రాసులు, అచ్చువేయబడిన మేలిజాతి గుర్రాలు, పశువులు, పంట పొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్ వద్దనే ఉంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నింటితో పాటు అల్లాహ్ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు. వారు ఇలా వేడుకుంటారు, మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు. వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు, విధేయత చూపుతారు, దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కాదు. నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన విదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినా సరే అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవ పడితే, నేను, నా అనుచరులు దైవ విధేయతకు తలొగ్గాము అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. మరి మీరు కూడా దైవాజ్ఞకు తలొగ్గుతున్నారా అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారే గనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్ తన దాసులను చూస్తూనే ఉన్నాడు. ఎవరైతే అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తూ, అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ, ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించే వారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి ఓ ప్రవక్త వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. వారి కర్మలు విహపరాలలో వృధా అయిపోయాయి. వారిని ఆదుకునేవారెవరూ లేరు. గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా, తమ పరస్పర వ్యవహారాల తీర్పు కోసం దైవ గ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకుని పోవటాన్ని నీవు చూడలేదా? వారి ఈ వైముఖ్య ధోరణికి కారణం, నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి. మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను, అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికి అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ఓ ముహమ్మద్, ఈ విధంగా పలుకు. ఓ అల్లా విశ్వరాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవముసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లు నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు. నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రిలోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు. మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహ్తో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగా నైనా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశ్యంతో మీరు మైత్రి కోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరచినా వాటన్నింటినీ అల్లాహ్ తెలుసుకుంటాడు. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్ సర్వాన్ని చేయగల సమర్థుడు. ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేదే అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఇంకా వారికి చెప్పు, మీరు అల్లాహ్కు ప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏ మాత్రం ఇష్టపడడు. నిశ్చయంగా అల్లాహ్ ఆదమ్ను, నూహ్ను, ఇబ్రాహీం పరివారాన్ని, ఇమ్రాన్ సంతతిని, సమస్త లోకవాసులపై వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం ఎన్నుకున్నాడు. వారిలో కొందరు మరికొందరి సంతానం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి. ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది, ఓ నా ప్రభు, నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ప్రభు, నాకు ఆడపిల్ల కలిగినదే అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు. నేను ఈ పాపకు మరియం అని పేరు పెట్టాను. నేను ఈమెను, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది. అంతే, ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు. జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా
ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే, అల్లాహ్ వద్ద నుంచి అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు. అక్కడే జకరియా అలైహిస్సలాం తన ప్రభువును వేడుకున్నాడు. ఓ నా ప్రభు, నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు అని అన్నాడు. కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, అల్లాహ్ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు, నాయకుడవుతాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవ ప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు అని చెప్పారు. దానికి జకరియా ఇలా విన్నవించుకున్నాడు, ప్రభు, నేనేమో పండు ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు? దానికి అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది చేస్తాడు అని దైవదూత సమాధానం ఇచ్చాడు. నా ప్రభు, దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు అని అతను మనవి చేసుకోగా, నీ కొరకు నిదర్శనం ఏమిటంటే 3 రోజుల వరకు నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు, నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు, ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు అని చెప్పాడు. ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మరియంను ఉద్దేశించి దైవదూతలు ఇలా అన్నారు, ఓ మరియం, అల్లాహ్ తన సేవ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు, ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు, కనుక ఓ మరియం, నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు, ఆయనకు సగ్దా చేయి, ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు, రుకు చేసే వారితో పాటు నువ్వు రుకు చేయి, వినమ్రతతో ఆయన ముందు తలవంచు. ఇవి అగోచర విషయాలలోనివి. ఓ ప్రవక్త, వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మరియంకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసరినప్పుడు నీవు అక్కడ లేవు. ఈ వ్యవహారంపై వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు, ఓ మరియం, అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మరియం. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను అల్లాహ్ సామీప్యం పొందిన వారిలో ఒకడు. అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెద్దవాడైనప్పుడును ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు అని అన్నప్పుడు, ఆమె, నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు, నన్ను ఏ మనిషి తాకలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని దైవదూత ద్వారా సమాధానం లభించింది. అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. ఇంకా అతను ఇస్రాయిలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగు చేస్తాను, మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇండ్లలో నిలువ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు గ్రంథమును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకువచ్చాను, కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం. అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా, హవారీలు, అల్లాహ్ మార్గంలో మేము మీకు తోడ్పడతాము, మేము అల్లాహ్ను విశ్వసించాము, మేము విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. వారు ఇంకా ఇలా అన్నారు, సంతోషం ప్రభు, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము, కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో
అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటిలేని మేడి. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను, అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను, ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే, అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను. మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను, వారిని ఆదుకునే వారెవరూ ఉండరు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు. ఓ ముహమ్మద్, మేము నీకు దివ్య ఖురాన్ ఆయతులను వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము. అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. ఆయన అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు. నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం ఇదే. జాగ్రత్త, శంకించే వారిలో చేరిపోకు. కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరైనా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి, రండి, మీరు మేము కలిసి మన కుమారులను మన స్త్రీలను పిలుద్దాం, స్వయంగా మనం కూడా వద్దాం, ఆ తర్వాత అబద్ధాలు చెప్పేవారిపై అల్లా శాపం పడుగాక అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాం. నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్ ఏ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఈ సవాలు విసిరిన తరువాత కూడా వారు సత్యాన్ని ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. ఓ ప్రవక్త, వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథవహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్ను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు, అల్లాహ్ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే మేము మాత్రం ముస్లిం విధేయులము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. ఓ గ్రంథవహులారా, మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవ పడుతున్నారు? తౌరాతు ఇంజీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా, అయినా మీరు అర్థం చేసుకోరే. చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు, కానీ మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? యథార్థం అల్లాహ్కు తెలుసుగాని మీకు తెలియదు. ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు. అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఆయన్ని అనుసరించిన వారికి, ఈ ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం. గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడవేసుకుంటున్నారు, కానీ ఆ విషయాన్ని వారు గ్రహించటం లేదు. ఓ గ్రంథవహులారా, మీరు స్వయంగా అల్లాహ్ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? గ్రంథం కలవో ప్రజలారా, తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది, విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి సాయంత్రం తిరస్కరించండి, బహుశా ఇలాగైనా వారు మరలిపోతారేమో. మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరిని నమ్మవద్దు అని అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం. గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు, సంతోషం, మీకు ఇవ్వబడినదే వేరెవరికైనా ఇవ్వబడి ఉండవచ్చని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని మీరు ఎంతమాత్రం అనుకోకండి. ఓ ప్రవక్త, వారితో అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. గ్రంథవహులలో కొందరు ఎలాంటి వారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినా సరే వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు.
వారిలో మరికొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే, నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు, నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప. ఎందుకంటే నిరక్షర కుక్షుల, యూదేతరుల హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు. ఎందుకు నిలదీయటం జరగదు? వారిని నిలదీయటం ఖాయం. అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. ఎవరైతే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయదినాన పలకరించటం గానీ, వారి వంక చూడటం గానీ చేయడు. వారిని పరిశుద్ధపరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు. అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానే కాదు, అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది అని వారు అంటారు. యథార్థానికి అది అల్లాహ్ తరఫు నుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్కు అసత్యాన్ని అంటగడుతున్నారు. అల్లాహ్ ఏ మనిషికైనా గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని, నబువత్ను ప్రసాదించిన మీదట కూడా మీరు అల్లాహ్ను వదిలిపెట్టి నాకు దాసులు కండి అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు మీరంతా ప్రభువు వారైపోండి అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతను, గ్రంథాన్ని చదివేవారవటం చేతను మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం. దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించలేడు. ఏమిటి, మీరు ముస్లిములైన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? ఇది అసంభవం. అల్లాహ్ తన ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి అని చెప్పాడు. తరువాత ఆయన, ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా, నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా అని ప్రశ్నించగా, మేము ఒప్పుకుంటున్నాము అని అందరూ అన్నారు. మరైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను సాక్షిగా ఉంటాను అని అల్లాహ్ అన్నాడు. దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వారంతా తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు. ఓ ప్రవక్త, వారితో అను, మేము అల్లాహ్ను, మాపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకూబుపై, ఆయన సంతానంపై అవతరింపజేయబడిన దానిని, ముసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున ఒసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. తొలుత విశ్వసించి ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం కూడా ఇచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు. వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది. ఈ శాపగ్రస్త స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి గడువు ఇవ్వటం గానీ జరగదు. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరాము స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే. మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరైనా సరే భూమి నిండా బంగారం సమర్పించినా
తమ పాపానికి పరిహారంగా ఇచ్చినా సరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యథాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడు ఉండడు. మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహ్కు తెలుసు. తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం ఇస్రాయిల్ యాకూబు తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయిల్ వంశస్థుల కొరకు ధర్మ సమ్మతంగానే ఉండేవి. మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి అని ఓ ముహమ్మద్ వారికి చెప్పు. దీని తరువాత కూడా ఎవరైనా అల్లాహ్కు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు. వారికి చెప్పు, అల్లాహ్ సత్యం పలికాడు, కనుక మీరంతా ఏకాగ్ర చిత్తం కల ఇబ్రాహీము ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు. నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన దైవ గృహం బక్కాలో మక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామే ఇబ్రాహీం, ఇబ్రాహీం నిలబడిన స్థలం ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గలవారికి ఆ గృహ యాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసావహించటానికి నిరాకరిస్తే అల్లాహ్కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. ఓ గ్రంథవహులారా, మీరు అల్లాహ్ ఆయతుల వాక్యాల ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. గ్రంథవహులారా, అల్లాహ్ మార్గం నుంచి మీరు విశ్వసించిన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇదే సన్మార్గం అన్న దానికి మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గ్రంథవహులలోని ఏదైనా వర్గం వారి మాటను విన్నారంటే వారు మిమ్మల్ని మీ విశ్వాస స్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు. మీకు అల్లాహ్ ఆయతులు వాక్యాలు చదివి వినిపిస్తుండగా ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ ధర్మము ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. అల్లాహ్ త్రాడును అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు. మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటి వారి కోసమే. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న ముఖాలు కలిగిన వారినుద్దేశించి మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి అని అనబడుతుంది. తెల్లగా ప్రకాశిస్తున్న ముఖాల వారు దైవకారుణ్యంలో ఉంటారు, అందులో వారు కలకాలం ఉంటారు. ఓ ప్రవక్త, ఇవి అల్లాహ్ వచనాలు, వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్కు ఎంతమాత్రం లేదు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాహ్కే చెందుతుంది. సకల వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మళ్లించబడతాయి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు అవిధేయులే. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు.
ఆ తరువాత వారికెలాంటి సహాయము లభించదు. సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది. వారికి అల్లా శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంటగట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపివేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది. వారంతా ఒకలాంటి వారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు సత్యంపై నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీ పడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు. వారు ఏ మంచి పని చేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఇకపోతే అవిశ్వాసులు, వారి సంపద గాని సంతానం గాని దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమైన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్ వారికెలాంటి అన్యాయము చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునేవారు. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడైంది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే వీటిపై యోచన చేయండి. మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు, కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు? వారు మిమ్మల్ని కలిసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుంటారు. మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు అని వారికి చెప్పండి. మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు, అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టము చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు. ఓ ప్రవక్త, ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్ధారించసాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్నే నమ్ముకోవాలి. బద్ర్ యుద్ధం లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో. ఏమిటి, ఆకాశం నుంచి 3,000 మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా అని అప్పుడు నువ్వు వారితో అన్నావు. అవును, మీరే గనక సహనం వహించి భయభక్తులతో మెలుగుతూ ఉండి వారు దైవ విరోధులు, ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తి వస్తే మీ ప్రభువు 5,000 మంది ప్రత్యేక చిహ్నాలు గల దూతలతో మీకు సాయమందిస్తాడు. అల్లాహ్ మీ కొరకు దీనిని శుభవార్తగాను, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగాను చేశాడు. యథార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు. అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలు చేయడానికి, వారంతా ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికి గాను అల్లాహ్ మీకు ఈ సహాయం అందించాడు. ఓ ప్రవక్త, ఈ వ్యవహారంలో నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ గనక తలిస్తే వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడిన వారే. భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.
ఓ విశ్వసించిన వారలారా, ద్విగుణీకృతం బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్కు భయపడండి. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపండి, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది. మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంతా ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది. వారు కలిమిలోనూ లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను తలుచుకుని తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చేయరు. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది! మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కనుక దివ్య సందేశాన్ని ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి. సామాన్య ప్రజానీకం కోసం ఇది, ఈ ఖురాన్ ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం. కృంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు. మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే మీలో నికార్సైన విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి షహాదత్, వీర మరణ స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరాము ఇష్టపడడు. ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటి వరకు అల్లాహ్ పరీక్షించనే లేదు. యుద్ధానికి ముందైతే మీరు వీర మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్ళారా తిలకించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్కు ఏమాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం ఒసగుతాడు. దైవాజ్ఞ కానంత వరకు ఏ ప్రాణీ చావదు. నిర్ధారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని ఒసగుతాము. ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి ఎందరో అల్లాహ్ భక్తులు దైవ మార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పోలేదు, అశక్తతకు లోను కాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే. వారిది ఒక్కటే పలుకు, మా ప్రభు, మా పాపాలను క్షమించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతి నీ మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటు నందించు. అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమ రీతిలో నిర్వర్తించే వారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు. ఓ విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు, ధర్మభ్రష్టుల్ని చేస్తారు. అప్పుడు నష్టపోయేది మీరే. వాస్తవానికి అల్లాహ్ ఏ మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడును. మీకు అల్లాహ్ ఆయతులు, వాక్యాలు చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ ధర్మము ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. అల్లాహ్ త్రాడును అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి.
చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు. మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటి వారి కోసమే. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న ముఖాలు కలిగిన వారినుద్దేశించి మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి అని అనబడుతుంది. తెల్లగా ప్రకాశిస్తున్న మొహాల వారు దైవకారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు. ఓ ప్రవక్త, ఇవి అల్లాహ్ వచనాలు. వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్కు ఎంతమాత్రం లేదు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాహ్కే చెందుతుంది. సకల వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మళ్లించబడతాయి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కాని అత్యధికులు అవిధేయులే. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికెలాంటి సహాయము లభించదు. సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది. వారికి అల్లా శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప. వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంటగట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లా ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపివేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది. వారంతా ఒకలాంటి వారు కాదు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు సత్యంపై నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీ పడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు. వారు ఏ మంచి పనిచేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఇకపోతే అవిశ్వాసులు వారి సంపద గాని సంతానం గాని దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమైన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్ వారికెలాంటి అన్యాయము చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునేవారు. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడైంది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే వీటిపై యోచన చేయండి. మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు, కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు? వారు మిమ్మల్ని కలిసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుంటారు. మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు అని వారికి చెప్పండి. మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు, అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టము చేకూర్చదు.
ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు. ఓ ప్రవక్త, ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్ధారించసాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్నే నమ్ముకోవాలి. బద్ర్ యుద్ధం లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్కు మాత్రమే భయపడండి, తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో. ఏమిటి, ఆకాశం నుంచి 3,000 మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా అని అప్పుడు నువ్వు వారితో అన్నావు, అవును, మీరే గనక సహనం వహించి భయభక్తులతో మెలుగుతూ ఉండి వారు దైవ విరోధులు, ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తి వస్తే మీ ప్రభువు 5,000 మంది ప్రత్యేక చిహ్నాలు గల దూతలతో మీకు సాయమందిస్తాడు. అల్లాహ్ మీ కొరకు దీనిని శుభవార్తగాను, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగాను చేశాడు. యథార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు. అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలు చేయడానికి, వారంతా ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికి గాను అల్లాహ్ మీకు ఈ సహాయమందించాడు. ఓ ప్రవక్త, ఈ వ్యవహారంలో నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ గనక తలిస్తే వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడిన వారే. భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. ఓ విశ్వసించిన వారలారా, ద్విగుణీకృతం బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్కు భయపడండి. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపండి, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది. మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంతా ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది. వారు కలిమిలోనూ లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను తలచుకుని తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చేయరు. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది! మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కనుక దివ్య సందేశాన్ని ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి. సామాన్య ప్రజానీకం కోసం ఇది, ఈ ఖురాన్ ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం. కృంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు. మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే మీలో నికార్సైన విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి షహాదత్, వీర మరణ స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరాము ఇష్టపడడు. ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటి వరకు అల్లాహ్ పరీక్షించనే లేదు. యుద్ధానికి ముందైతే మీరు వీర మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్ళారా తిలకించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు.
ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం ఒసగుతాడు. దైవాజ్ఞ కానంత వరకు ఏ ప్రాణీ చావదు. నిర్ధారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని ఒసగుతాము. ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి ఎందరో అల్లాహ్ భక్తులు దైవ మార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పోలేదు, అశక్తతకు లోను కాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే. వారిది ఒక్కటే పలుకు, మా ప్రభు, మా పాపాలను క్షమించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతి నీ మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటు నందించు. అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమ రీతిలో నిర్వర్తించేవారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు. ఓ విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే వారు మిమ్మల్ని మీ ఖాళీ మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు, ధర్మభ్రష్టుల్ని చేస్తారు. అప్పుడు నష్టపోయేది మీరే. వాస్తవానికి అల్లాహ్ ఏ మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడును. త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ నిరాధారంగా వారు ఇతరత్రా వాటిని అల్లాహ్కు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాసం. అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు, కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యథార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం గలవాడు. ఆ సమయంలో మీరు పరారవసాగారు. ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే ఉన్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన నష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలుగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్కు తెలుసు. మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరో వర్గం వారు తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారంలో పడిపోయారు. వారు అల్లాహ్ ఎడల మరీ అజ్ఞానంతో కూడిన సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా అని వారనేవారు. దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహ్దే అని ఓ ప్రవక్త వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణచిపెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిగుచ్చటం లేదు. మాకంటూ అధికారం ఏదైనా ఉండి ఉంటే మేమిలా హత మార్చబడి ఉండేవాళ్లం కాము అని వారంటున్నారు. అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం. ఒకవేళ మీరు మీ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతటా మీరే వధ్యస్థలాలకు వచ్చి తీర్తారు అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరికించేందుకు, మీ హృదయాలలో ఉన్న దానిని శుద్ధి చేసేందుకు అల్లాహ్ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు. ఇరు సమూహాలు ముఖాముఖి అయిన రోజున మీలో కొందరు వెన్నుచూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల షైతాన్ వారిని తడబాటుకు లోను చేశాడు. అయినా అల్లాహ్ వారిని మన్నించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలుడును. ఓ విశ్వసించిన వారలారా, మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు తమ సోదరులు ప్రయాణంలోనో యుద్ధంలోనో ఉన్నప్పుడు ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారు కాదు, చంపబడేవారు కాదు అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్ తమ హృదయ శోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.
మీరు దైవమార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీకు లభించే దేవుని క్షమాభిక్ష మరియు కారుణ్యం వారు కూడబెడుతున్న దానికన్నా ఎంతో మేలైనవి. మీరు చనిపోయినా లేక చంపబడినా చివరకు మీరు సమీకరించబడేది అల్లాహ్ వద్దకే అని మరువకండి. ఓ ప్రవక్త, అల్లాహ్ దయవల్లనే నీవు వారి ఎడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు కఠిన మనస్కుడవు అయి ఉంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్లిపోయేవారు. కనుక నువ్వు వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం దైవాన్ని వేడుకో, కార్యనిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు అల్లాహ్పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ ఏ గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే తరువాత మీకు సహాయపడగలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్నే నమ్ముకోవాలి. ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయ దినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికి వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు. ఏమిటి, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్నవాడు దైవాగ్రహానికి పాత్రుడై అతి చెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానుడవుతాడా? అల్లాహ్ వద్ద వారి స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి సుమా. వారు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. ఏమిటి, మీపై ఆపద రాగానే దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని అంటారా? ఇది చేజేతులా మీరు కొని తెచ్చుకున్నదే అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానిని చేయగల సమర్థుడు. ఇరువర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ అల్లాహ్ ఆజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో సిసలైన విశ్వాసులెవరో అల్లాహ్ బహిరంగంగా తెలుసుకోదలిచాడు. దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. రండి, అల్లాహ్ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి అని వారితో కపటులతో అన్నప్పుడు, యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చేవాళ్లమే అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్ళు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్ బాగా ఎరుగు. వారు తమ ఇండ్లల్లోనే కూర్చున్నదిగాక తమ సోదరుల గురించి మాట్లాడుకుంటూ వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యు వాతన పడకుండా కాపాడుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరాము మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది. అల్లాహ్ తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చి చేరని తమ వెనుక ప్రపంచంలోనే ఉండిపోయిన వారి విశ్వాసుల గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయపడవలసిన దుఃఖించవలసిన అవసరం లేనందులకు వారు ఆనందంగా ఉన్నారు. అల్లాహ్ వరాల పట్ల ఆయన అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్తపరచింది. ఎవరైతే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరైతే సదాచరణ చేసి భయభక్తులతో మసలుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది. అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి అని ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, మాకు అల్లాహ్ చాలు, ఆయన చాలా మంచి కార్యసాధకుడు అని వారన్నారు. తత్ఫలితంగా వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడు కలగలేదు. వారు అల్లాహ్ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. నిజానికి ఈ వార్త అందజేసిన వాడు శైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు.
కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి. ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహ్కు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగము ఇవ్వరాదన్నది అల్లాహ్ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు. విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్కు అపకారం చేయలేరు. పైగా వ్యథాభరితమైన శిక్ష వారికోసం సిద్ధం చేయబడి ఉంది. మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా. వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరితమైన శిక్ష వారి కోసమే ఉంది. అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకు అల్లాహ్ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదిలిపెట్టడు. అలా అని అల్లాహ్ మీకు అగోచర విషయాలను తెలుపడు. పైగా అల్లాహ్ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని ఇందుకోసం ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి దైవభీతిపరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయ దినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ పేదవాడు, మేము ధనికులం అని అన్నవారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. దహించే అగ్ని శిక్షను చవిచూడండి. ఇది మీరు ఇంతకు మునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు అని తీర్పు దినాన మేము వారికి చెబుతాము. అగ్ని తినివేసేటటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకు ఏ ప్రవక్తను విశ్వసించరాదని అల్లాహ్ మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పిన జనం వారు, ఓ ప్రవక్త, వారితో ఇలా అను, నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతో పాటు మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు? ఇంతగా బోధపరచినప్పటికీ వారు నిన్ను ధిక్కరిస్తే నీకు పూర్వం కూడా స్పష్టమైన నిదర్శనాలను, సహీఫాలను, జ్యోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు. ప్రతి ప్రాణి మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయ దినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు. నిశ్చయంగా మీ ధనప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం ఒసగబడిన వారి తరఫు నుండి, ముష్రిక్కుల తరఫు నుండి మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ భయభక్తులతో మసలుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే. జ్ఞాపకం చేయి, అల్లాహ్ గ్రంథవహుల నుంచి మీరు గ్రంథజ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి. దానిని దాచకూడదు అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమేగాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది. తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడతారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యథాభరితమైన శిక్ష ఉంది. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దే. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం గలవాడు. నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విఘ్నులకు ఎన్నో సూచనలున్నాయి. వారు నిల్చుని కూర్చుని తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు, మా ప్రభు, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ఓ మా పోషకుడా, నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యథార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు. మా ప్రభు, పిలిచేవాడొకడు విశ్వాసం, ఈమాన్ వైపుకు పిలవటం, ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే, మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభు, మా పాపాలను క్షమించు, మా చెడుగులను మా నుంచి దూరం చేయి.
సజ్జనులతో పాటు మాకు మరణం వసగు. మా ప్రభు, నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు. వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పని చేసేవారి పనిని, వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే, నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు, హిజ్రత్ చేసినవారు, తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు, అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్ వద్దనే అత్యుత్తమమైన పుణ్యఫలం ఉంది అని సెలవిచ్చాడు. ఓ ప్రవక్త, నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం. కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్టమైనది. గ్రంథవహులలో కొందరున్నారు, వారు అల్లాహ్ను, మీపై అవతరించిన దానిని, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్ వేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ విశ్వసించిన వారలారా, మీరు సహనస్థైర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ అల్లాహ్ మార్గంలో పోరుకు సమాయత్తమై ఉండండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.